Iroju, mana gawat mukhmantri gari, cipto pranamu samunna, YSR Matsyakara Bharosa Patham, 2021-22 program. Chala, shubha parinamam, iro chala, shubha dinam. Endukante, inni corona kashtalunna kuda, iroju, mana gawat mukhmantri, Shri Vai Jagan Mohan Reddy garu, mari, mudo edadi, Varsaga, Anaga, 2021-22 Samvatsarama, YSR Matsyakara Bharosa Patakaniki, Shrikaram Cheyabothunnaru. Mari kontha dhanyavaadalu, kritagnatalu teliyajestunnanu. Tana sudheerga padyatralo, mana gaurava mukhyamantri garu, meeku unna samasyalu meeru ventane prabhutva drishtiki teesukoni appudu hami icharu. Adhikaramlo raagane, maadrapu CM garu. ఆ ప్రతి మాటనే అక్షరాలు సత్యం చేస్తూ హార్బర్ డెవలప్మెంట్ నుంచి ఎక్వా బజార్ దాకా ఆర్బీకేలో మత్స్యకార బడి నుంచి ఫిషరీ మత్స్యకార సంక్షేమం కోసం సీఎం గారు ఎన్నో వినూత్నమైన పథకాలు మొదలుపెట్టి ఆ గ్రామాల్లో ఉన్న ఆర్బీకేస్ లో కూడా మత్స్యకారులు ఈ కార్యక్రమాన్ని లీటర్ డీజిల్ మీద 6 రూపాయలు సబ్సిడీ అని చెప్పి చెప్పే వాళ్ళే కానీ చేరు నుంచి కూడా మిమ్మల్ని అందరినీ అక్కడ ఎన్ని చూస్తున్నారు సార్ ఆనరబుల్ సీఎం సార్ ఐ రిక్వెస్ట్ యూ టు కైండ్లీ ఎలా ఆర్థికంగా సాంకేతికంగా బాగుపడతారని మన సీఎం చూశాము ఫిషరీస్ డిపార్ట్మెంట్ లో ఎన్నెన్నో లేని విధంగా బడ్జెట్
మనస్ఫూర్తిగా భావిస్తా ఉన్నాను. అందరికీ నమస్కారం. ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వైఎస్ఆర్ మత్స్యకార భరోసా కార్యక్రమం ద్వారా ఆర్థిక సహాయాన్ని మత్స్యకార కుటుంబాలకి ఇందాక అందజేయడం నిరంతరం కూడా చూశారు. ప్రకాశం జిల్లాలో కూడా మత్స్యకారులకి ప్రభుత్వం ఇప్పటివరకు అనేక కార్యక్రమాలు కొన్ని కొద్దిగా కూడా ప్రవేశపెట్టి గతంలో అమలు చేస్తున్న వాటిని మార్పులు చేసి వాళ్ళందరూ కూడా మంచిగా జీవించాలనేటువంటి ఉద్దేశంతో చూసినప్పుడు మరి సంవత్సరంలో ఒకసారి వాళ్ళు ఏప్రిల్ 15 నుంచి జూన్ 15 దాకా 2 మాసాల పాటు వేట అనేది నిషేధించడం జరుగుతుంది. ఆ టైంలో వాళ్లకు జీవస్మృతి పండించే విషయంలో మరి ఇవాళ 12,284 కుటుంబాలకి మరి 10,000 రూపాయలు చొప్పున మనం 12,28,40,000 రూపాయలు అందజేయడం జరిగింది. అంతేకాకుండా వైఎస్ఆర్ పెన్షన్ హాంపు కింద వేరే వాళ్ళకంటే మత్స్యకారుల విషయంలో వయసు తగ్గించి మరి వాళ్లకు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. అట్లా చూస్తే 2,250 కుటుంబాలకు మనం పెన్షన్ ఇస్తున్నాము ఈ జిల్లాలో. సో ఈ రకంగా మత్స్యకారుల కుటుంబాలకి అనేక రకాలుగా కార్యక్రమాలు అమలు చేస్తూ వాళ్లకు ఇవ్వడం జరుగుతుంది. రాష్ట్ర ప్రజానికి ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమం అమలులో ఒక నిబద్ధత విశ్వసనీయత చూపుతూ కార్యక్రమాన్ని ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా మరి ప్రకృతి విపత్తులు ఎదురైనా కూడా ఒక్క వారి దీక్షతో ఒక ఆత్మవిశ్వాసంతో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మత్స్యకారులకు ముఖ్యంగా వేట నిషేధం మరి ఉన్నటువంటి సమయంలో వారికి వృత్తి కల్పించాలి, వారి యొక్క ఆరణ పాలన వారి యొక్క సంక్షేమం ఇది ఒక సంక్షేమ ప్రభుత్వంగా ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి అనే ఒక ఆలోచనతో ప్రతి సంవత్సరం మరి ఈ సమయంలో ఏప్రిల్ నుంచి జూన్ 2 నెలల కాలంలో వేట నిషేధ కాలంలో మరి వారిని అదుపునే కార్యక్రమం చేస్తున్నారు సంగతి ఈరోజు అందరూ గమనిస్తా ఉన్నారు. ముఖ్యంగా మత్స్యకారులకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు అనేక ఇప్పుడే కరెక్ట్గా చెప్పారు. అది ఈ యొక్క సబ్సిడీలు ఇస్తున్న పైన ముఖ్యంగా ఈ డీజిల్ పెట్రోల్ సబ్సిడీలు కానివ్వండి, అట్లాగే ఆర్కో వ్యక్తులకు ఇస్తున్నటువంటి విద్యుత్ సబ్సిడీలు కానివ్వండి, అట్లాగే ఈ యొక్క చెరువులు మళ్ళీ మరి రిజర్వాయర్లో మరి చేపలు పట్టే మరి వారికి కూడా మరి చేపపిల్లలు అందించే కార్యక్రమం కానివ్వండి. ముఖ్యంగా ప్రమాద వశాత్తు ఏదైనా మరి మృత్యు బాధపడినప్పుడు వారి కుటుంబాన్ని ఆదుకునే కార్యక్రమం, ముఖ్యంగా వాళ్ళకి చికిత్స కూడా అన్ని కూడా గత ప్రభుత్వం కంటే మెరుగ్గా వారిచే ఆ యొక్క భృతి ఏదైతే ఉందో గతంలో ఆరపరగా ఇస్తూ అది కూడా అందరికీ అందని మరి ఈ యొక్క పరిస్థితి మనం ఇప్పుడే చూసాం. చాలా వరకు మరి మత్స్యకారులు వారే వారిని చెప్తున్న పరిస్థితి. అట్లా కాకుండా 4,000 నుంచి 10,000 రూపాయలు పెంచడం, అట్లాగే ఎక్స్క్రీషన్ 5,00,000 నుంచి 10,00,000 పెంచడం, ఈ విధంగా 100,00,000 రూపాయలు ఈరోజు మత్స్యకారుల కుటుంబాన్ని ఆదుకునే దిశలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు అందరు గమనిస్తూ ఉన్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా అధికారులు కూడా ఈ యొక్క లబ్ధిదారులను గుర్తించే విషయంలో కూడా నిష్పక్షపాతంగా పారదర్శకంగా వారిని గుర్తిరిగి వారిని గుర్తించి వారికి ఇవ్వాల్సినటువంటి ఈ యొక్క ఏదైతే వృద్ధి ఉందో ఇప్పుడు ఈరోజు ప్రకాశం జిల్లాలో సుమారు 12,000 కుటుంబాలకు 12 కోట్ల రూపాయల పైచులకు మరి కొద్దిసేపట్లో మనం చెక్కును అందిస్తున్న పరిస్థితి. ఇప్పటికే చాలామంది ఖాతాల్లో కూడా ముఖ్యమంత్రి గారు బటన్ నొక్కిన తర్వాత అన్ని మరి అకౌంట్లలో టపా 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 ఈరోజు
మరి డబ్బులు పడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. కాబట్టి ఎవరైనా కూడా ఎక్కడైనా కూడా ఏదైనా అందరూ నమస్కారం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఎలక్షన్స్ ముందర చెప్పిన మాట ప్రకారం తూచ తప్పకుండా అమలు చేసిన వ్యక్తి మనం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తెలియజేసుకుంటా ఉన్నాం. ఆ రోజు మత్స్య గారికి ఏదైతే చేస్తా ఉన్నారో అవన్నీ కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు అమలు చేసినటువంటి పరిస్థితి ఉంది. మరి మూడో విడతగా ఈరోజు మత్స్యకారు సంబంధించి ఈ 10,000 రూపాయలు వేస్తూ ఉన్నారు. ఇంకా 2 సంవత్సరాలు పూర్తి కాకుండానే 3 సంవత్సరం వేస్తున్నారంటే ముఖ్యమంత్రి గారి యొక్క మరి ఇంత కరోనా పరిస్థితుల్లో కూడా ఆర్థిక పరిస్థితి ఇబ్బందులు ఉన్నా కూడా మత్స్యకారుల మీద ఉన్న ప్రేమ చూపించినందుకు ముఖ్యంగా అందరూ కూడా మనమందరం కూడా ధన్యవాదాలు తెలిపాల్సిన అవసరం ఉంది. మరి ముఖ్యంగా మన ప్రకాశం జిల్లాలో కూడా హార్బర్ ఫిషింగ్ హార్బర్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. అది కొత్తపట్నంలో త్వరలోనేది ప్రారంభించడం జరుగుతుందని కూడా తెలియజేసుకుంటున్నాం. మరి ల్యాండ్ అంతా కూడా రెడీ అయిపోయింది. తప్పకుండా త్వరలోనే అది ప్రారంభించుకుంటాం కూడా జరుగుతుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మన మత్స్యకారు సంబంధించి బిల్డింగ్ కావాలని చెప్పి మత్స్యకారు సోదరులు అడిగి ఉన్నారు. మరి కలెక్టర్ గారు ఇప్పుడే చెప్పినారు 1 వీక్లో ఆ ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. 16 సెంట్లు ఆ బిల్డింగ్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. మరి ఖచ్చితంగా కూడా మత్స్యకారులకు సంబంధించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు చొరవ చూపిస్తూ ఉన్నారు. ఏ విషయమైనా కూడా మత్స్యకారులు అందులో అక్వా రైతులు కూడా మరి మా డిపార్ట్మెంట్ సంబంధించిన వల్లాం మెయిన్ డిపార్ట్మెంటేను రూపాయి కరెంటు అక్వా రైతులకి ఇచ్చినకి చాలా బెనిఫిట్ పొందుతున్నారు. అక్వా రైతులు కూడా అంటే రూపాయిన్నరకే యూనిట్ మరి యూనిట్ దొరుకుతుంది. కాబట్టి అక్వా రైతులు కానీ మత్స్యకారు సోదరులు కానీ అందరికీ అక్వా రైతులకు 210 కోట్ల రూపాయలు ఈ జిల్లా ప్రకాశం జిల్లాకే 210 కోట్ల రూపాయలు సబ్సిడీ ఇస్తున్నారు. ఈ కరెంట్ సబ్సిడీ కూడా సంవత్సరం 70 కోట్ల తగ్గిన 3 సంవత్సరాలు చేస్తూ ఉన్నారు. మరి ఇన్ని కార్యక్రమాలు మత్స్యకారులకు సంబంధించి ముఖ్యమంత్రి చేస్తున్నట్టు మనం అందరం కూడా మరి ముఖ్యమంత్రి గారు చేసినటువంటి పనులు ఇంకా మరి మత్స్యకారు సోదరులకి పిల్లలకి చదువుకునే దానికోసం మరి ఎన్నో కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది. అందరూ కూడా మనమందరం కూడా ముఖ్యమంత్రి గారిని మరి ఆయన చేసినటువంటి కార్యక్రమాలని మనందరం అభినందిస్తూ మనమందరం కూడా మన ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్న అవసరం ఉందని కూడా తెలియజేసుకుంటూ సెలవు.